हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल श्रेष्ठ रेसिपीज एंड व्लॉग्स। ई रोज मन वीडियो लो मनलो इम्यूनिटी पावर नी पेंचे मसाला टी नी तैयार चेयबोतुन्नानु। ई मसाला टी मनम तीसुकोवडं वल्ल मनलो इम्यूनिटी पावर पेरुगुतुंदी। एवरैना दग्गुतो जलुबुतो बाधपडे वारिकी ई टी नी कनुक इच्चिनट्लयिते चाला बेटर गा फील अवुतारंडि। नेनु 2 कप्पुलु पालनु तीसुकुन्नानु। इंका इंदुलो मनम 2 स्पून टी पुड़ी ऐड चेसुकुंदाम। अलागे 2 स्पून शुगर नी कूडा ऐड चेसुकुंदाम। ई रेंडु ओकसारी वेयटं वल्ल मंची कलर वस्तुंदंडि। इवि मरिगे लोपु इंका मनं ई टी लो एमेम वेसुकोवालो नेनु मीकु चेप्तानु। 3 लवंगालु तीसुकुन्नानु, 3 यालकुलु, 6 मिरियालु तीसुकुन्नानु, 2 ముక్కలు అల్లం తీసుకున్నాను। నేను చేసే క్వాంటిటీకి ఇవి సరిపోతాయండి। మనం ఈ చిన్న రోట్లు వేసుకొని వీటిని కచ్చాపచ్చాగా దంచుకొని టీలో యాడ్ చేసుకుందాం। ముందుగా యాలకులు వేస్తున్నాను। ఇవి కొంచెం క్రష్ అయ్యాక అలాగే మిరియాలు లవంగాలు కూడా మనము దంచుకోవాలి। ఇంకా అల్లం ని కూడా వేసి దీన్ని కచ్చాపచ్చాగా దంచుకుందాం। ఎక్కువ మెత్తగా చేయ అవసరం లేదు। ఇప్పుడు మనకి టీ పొంగి వచ్చాయి కదా, వీటిని మనం ఒక 2 మినిట్స్ మనం ఇలాగే పొంగనివ్వాలి। ఇలా మరిగించినట్లయితే మంచి రంగు వస్తాయి। ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని టీలో యాడ్ చేసుకుందాం। ఇది మొత్తంగా మనం వేసుకున్నట్లయితే మనకి ఆ ఘాటు వల్ల జలుబు దగ్గు పడసుకునేవి పోతాయి। ఈ మసాలా పొడిని మనం వేసుకున్న తర్వాత మరో 2 నిమిషాలు మనము కొంచెం పొంగేటట్టుగా మనం ఉంచుకోవాలి। ఒక పొంగు వచ్చాక మనము ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుందామండి। అంతేనండి, మసాలా టీ రెడీ అయిపోయింది। ఇలా స్పూన్ తో తిప్పుతూ మీరు కలిపిపెట్టినట్లయితే ఆ అల్లం అంతా చక్కగా ఉడికిపోతుందండి। ఇప్పుడు మనం ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుందాం। ఇప్పుడు మనం జెల్లీ తీసుకొని కప్పులో ఈ టీని పోసేసుకుందాం। ఎంతనండి, ఎంతో టేస్టీగా ఇమ్యూనిటీ పవర్ ని పెంచే మసాలా టీ రెడీ అయిపోయిందండి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। ఇది ఉదయాన్నే ఎవరైనా టీని తీసుకోవచ్చు, చాలా బెటర్ గా ఫీల్ అవుతారు। ఇంకా దగ్గు జలుబుతో బాధపడేవారు ఇంకా చక్కగా బెటర్ గా ఫీల్ అవుతారండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। థాంక్యూ ఫర్ వాచింగ్। బై బై।